ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మీరు ఎంతగానో ఈ కార్యక్రమాన్ని మరి సహాయ సహకారాలతో ముందుకు నడిపిస్తున్నారు. మీకు నా ధన్యవాదాలు. ప్రభుకు మహిమ. మీ చేయుతతో, మీ అందరిచ్చే సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు పెడుతుంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. దేవునికి మహిమ. మరి వాక్య భాగంలోకి వెళదామా? ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని రెక్కల క్రింద దాగి ఉన్న ఆశీర్వాదాలు. ప్రభుకు మహిమ. ఈరోజు దేవుని రెక్కల కిందకు వస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభుకు మహిమ. ఎందుకంటే చూడండి, పసిబిడ్డ తల్లి రెక్కల నీడలో ఉన్నప్పుడే ఆ బిడ్డకి ఆశీర్వాదం. దేవునికి మహిమ. అలాగే ఈరోజు యేసయ్య రెక్కల నీడలకు వస్తే నీకు ఎన్నో దీవెనలు ఉన్నాయి. చదువుదాం దేవుని వాక్యంలో మత్తయి సువార్త 23:37 వచ్చిన చదవండి. ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకును? అలాగునే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటేని గాని మీరు వల్లకపోతిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని, ప్రతి బిడతో మాట్లాడమని యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెరూషలేమును గురించి మాట్లాడుచున్న ప్రవచనం. యెరూషలేమా, యెరూషలేమా, హల్లెలూయా. ఎన్నో మార్లు మీ పిల్లలను నా రెక్కల కింద చేర్చుకోవాలంటేనే, కానీ మీరు వినలేకపోతే అంటున్నారు. కోడి తన పిల్లలను ఎలాగ రెక్కల నీడ చేర్చుకోవాలన్నారో అలాగే మిమ్మల్ని నా రెక్కల నీడ చేర్చుకోవాలనుకుంటున్నా, కానీ వినలేకపోయారు. ఎందుకంటే యెరూషలేములో ఎలా ఉన్నారంటే, ఈ ప్రజలు మాట వినకుండా, దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు, దేవుని మాట వినకుండా, దేవుని లెక్క చేయకుండా ఉన్నప్పుడు మరి ప్రవచన వారితో మాట్లాడుతున్నారు అన్నమాట. దేవునికి మహిమ. దేవుడు ఎన్నోసార్లు వెళ్ళి చేర్చుకోవాలని. ఎందుకంటే ఈ ప్రభువుని మరి యూదులే, ఆ యెరూషలేములు వాళ్ళు ఏం చేస్తారు, సిలువ వేయుడి అని చెప్పారు. చూడండి, వాళ్ళు ఏంటి, ఆయన ఏమన్నా ఎర్రం చేస్తాడా, ఆయన ఏ తప్పిదం చేస్తాడా, ఆయనలో ఏ నేరము లేదు, ఏ పాపము లేదు, నాలో ఎవరైనాను పాపము కనుగొనగలడా అని సవాలు విసిరిన ప్రభు. ఇక్కడ ఈ యెరూషలేము పరిస్థితి ఎలా ఉందంటే, ఎన్నో మార్లు రెక్కల నీళ్ళు చేర్చుకోవాలన్న కూడా విననొల్లక ఉన్నారు. చూద్దాం ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమనగా సంఘం, ఆ రెక్కల కింద ఉండుట అనగా అంటే, మరి దేవుని సన్నిధిలో సంఘములను చేర్చబడితేనే ఆయన నిన్ను ఇష్టపడతాడు. ఆయన నిన్ను మరి ఇష్టపడతాడు కాబట్టి ఈరోజు ఆయన రెక్కల నీడలోకి రావాలని ఎవరు ఆశపడతారో వారిని ప్రభు మరి ఇష్టపడతారు. చూద్దాం 36:7 వచ్చింది కూడా చూడండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దావీదు ఇక్కడ అంటున్నాడు, దేవా నరులు నీ రెక్కల నీడలో ఆశ్రయిస్తున్నారు. అంటే ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం దొరుకుతుంది. ప్రభుకు మహిమ. ఈరోజు విజయవాడలో వచ్చిన ఫ్లడ్కి మరి కొంతమంది ఆశ్రయం లేకుండా పోయింది. అంతెందుకంటే మా సంఘంలోనే రెండు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళిద్దరి అకాల ప్రక్కన వేసుకున్నారు అంబాపురంలో పావన కాలువ దగ్గర. అయితే ఆ వరద ఒక్కసారి ప్రవాహం ఉధృతంగా వచ్చేస్తే లేక ఆ ఇల్లు కొట్టుకుపోయాయి. అసలు ఎంత బాధాకరం అంటే, ముసలాయనకి రేకుల షెడ్ వేసారు, ఆమెమో తాటాకులతో కట్టుకున్నారు కొడుకు కోడలు. అవి ఒక్కసారి ఆ ఫ్లడ్కి ఎలా వచ్చిందంటే, ఆ ఇల్లు కొట్టుకొచ్చి సగం అంత దూరం నుంచి ఇక ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇల్లుతో సహా అది ఎంత బాధ. అందుకే అంటున్నారు ఇక్కడ, ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం వస్తుంది. చాలామందికి మరి ఆ యొక్క ఆశ్రయం లేకుండా నిరాశ్రయులైపోయారు. చూడండి, ఆయన రెక్కల నీళ్ళు మనకు ఆశ్రయం దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులు నీకు ఆశ్రయం ఇవ్వకపోవచ్చు, దేవుడు అంటున్నాడు నా రెక్కల నీడలో నీకు ఆశ్రయం దొరుకుతుంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఆయన రెక్కల నీడలో ఏమున్నది దేవుని వాక్యం చదువుదాం. 91:4 వచ్చిన చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా,
ఆయన రెక్కల నీడలో ఆశ్చర్యం ఉందన్న, ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పుతాడు. ఎందుకు? ఈ కప్పు అనేది మనకు ఉదాహరణ చూసినట్టు ఒక ఇల్లు, ఇల్లు మరి పైన మనకంతా కూడా పైన ఒక స్లాబు కానీ లేకపోతే తాటేకు కానీ రేకులు కానీ మనకు ఆ ఇంటికి ఎందుకంటే కప్పు ఉంటుంది, రక్షణ, ప్రైజ్ ద లార్డ్. ఆ కప్పు ఉంటే మనకి ఎండ కానీ లేకపోతే వర్షం కానీ ఏది పడకుండా మనకు ఒక భద్రత, కాపుదల. అలాగే ఏసయ్య రెక్కల నీడకు వస్తే అంత భద్రత మనకు ఉందండి, ప్రభుకు మహిమ. నేను ఒక స్టోరీ విన్నాను, ఎందుకంటే ఒక కోడి ఒక అర డజన్ పిల్లల్ని పెట్టింది. అయితే ఈ పిల్లలన్నీ ఆ రెక్కల నీడకు వచ్చినప్పుడు తల్లి రెక్కల నీడలో వెచ్చదనం వస్తుంది. చలి ఉన్నా వర్షం ఉన్నా ఏదున్నా తల్లి రెక్కల నీడలో వాటికి భద్రత ఉంటుంది, తర్వాత వర్షం పడకుండా కాపాడబడుతుంది, శత్రువు వచ్చి వాటిని లాగేసుకోకుండా వాటిని తినకుండా ఆ రెక్కలు కప్పుతాయి. అయితే ఈ అరడజన కోడి పిల్లలు ఆ రెక్కల నీళ్ళు ఉంటే చాలా భద్రంగా ఉన్నాయి. వాటిలో ఒక అల్లరి పిల్ల ఏం చేసిందంటే, ఎప్పుడు మా తల్లి నీడలోనే ఉండాలా, అసలు నేను బయట ప్రపంచం చూడాలా, బయట ఎంతో బాగుంది, బయటికి వెళ్ళి ఆడుకోవాలనుకుని ఆ రెక్కల నుంచి అలా బయటకు వచ్చేసింది. మిగతా అంటే ఈ కోడి పిల్లలని కూడా వెళ్ళొద్దు వెళ్ళొద్దు చెల్లి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనే మాట వినకుండా అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి అంటుంది, ఇప్పుడు ఇలా అక్కలతో అన్నలతో చెప్తుంది, చూసావా నేను బయట ఎంత బాగుంది, బయట ప్రపంచం ఎంత చక్కగా నాకు బాగుంది, ఆడుకుంటున్నాను, మీరు కూడా రండి రండి అని పిలుస్తుంది. కానీ మిగతా కోడిపిల్లలు లేదు లేదు, శత్రువు వస్తాడు అంటే అది ఒక గద్ద వస్తుంది, తన్నుకుపోతాడు, నువ్వెళ్ళొద్దు నువ్వెళ్ళొద్దు అంటే ఇది వెళ్ళిపోయి లేదు నేను ఆడుకుంటానని ఆ కోడిపిల్ల అక్కడ ఆడుతూ ఉంటాయి. ఈలోపు గద్ద రానే వచ్చింది, గద్ద వచ్చి అలాగే ఆ కాళ్ళతో అలా పట్టుకుని చెట్టు మీద తీసుకెళ్ళి దాని ముక్కుతో పొడుస్తూ ఉన్నప్పుడు అది ఎల్లో అయ్యో ఏడుస్తూ అంటుంది, తల్లి రెక్కలు నీళ్ళు ఉంటే మమ్మీ కాపాడంటే ఏం చేస్తుంది ఈ తల్లి కోడి కాపాడాలన్నా, అయ్యో నా బిడ్డ నేను చెప్పినప్పుడు విన్నావా, నా రెక్కల నుంచి వెళ్ళిపోయావు, నీకు ఆశ్చర్యం లేకుండా పోయింది, కాపుదల లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయిందంట. అంటే ఇది ఒక కథ కావచ్చు, స్టోరీ కావచ్చు. చూడండి, తల్లి రెక్కల నీళ్ళు వచ్చినప్పుడు భద్రత ఉంది, శత్రువు కూడా ఏం చేయలేకపోయాడు. ఎప్పుడైతే తల్లి రెక్కల నుండి బయటికి వెళ్ళిందో శత్రువు వచ్చాడు, రానే వచ్చాడు, వెంటనే ముక్కుతో పొడిసి ఆ కాళ్ళతో పట్టుకొని వెళ్ళి ముక్కుతో పొడిచి కొట్టి కొట్టి చంపి తినేశాడు. అంటే సాతానుడు కూడా నిన్ను మరి దేవుని రెక్కల నీళ్ళకుండా ఉండకుండుంటే వాడు కూడా ఏదో ఒక విధంగా నిన్ను ఆ సంహరించాలని నిన్ను పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుని రెక్కల నీడలో మనకు భద్రత ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రభునామానికి మహిమ కలుగును కాక. ప్రియమైనటువంటి సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడలో మనకు ఆశ్చర్యం ఉందని నేర్చుకున్నాం. ఆయన రెక్కల నీడలోనే మనకి భద్రత ఉన్నది. ప్రభునామానికి మహిమ. మరలా చదవండి 91. తన రెక్కలతో అది ఆయన తన రెక్కలతో నేను ఏం చేస్తున్నాడు, కప్పుతున్నాడు. అప్పుడే నీకు భద్రత కలిగింది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి ఆయన రెక్కల నీడ నుండి బయటికి వెళ్ళొద్దు అంటే సంఘంలో నుండి నువ్వు అటు ఇటు తిరగొద్దు. క్రైస్తవ బిడ్డలారా, సంఘంలో నుండి బయటికి వెళ్ళొద్దు, ఆయన రెక్కల నీడలో నీకు భద్రత కాపుదల ఉంది కనుక. చూద్దాం 57 కీర్తన 1 వచ్చింది చదవండి. ఈ దావీదు ఏమంటున్నాడు, నన్ను కరుణింపు దేవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, ఈ ఆపదను తొలగిపో వరకు నీ రెక్కల నీడలో శరణు వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ. దావీదు అంటున్నాడు, అయ్యా ఆపదలు కష్టాలు ఈ శ్రమలు వస్తున్నాయి, అయితే ఇది తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలో నన్ను కప్పు, నన్ను దాచిపెట్టు, నన్ను భద్రపరచు, నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు. మొరపెడుతున్నాడు దేవునికి. క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా, సమస్యలు వస్తున్నాయా, ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా, దేవుని రెక్కల నీడలో కాపుదల ఉందని గుర్తుపెట్టుకో. దేవుని రెక్కల నీడలో నీకు క్షేమం ఉందని గుర్తుపెట్టుకో. దేవుని రెక్కల నీడలో నీకు సురక్షిత ఉన్నదని గుర్తుపెట్టుకో. అందుకంటున్నాడు ఈయన, నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు దేవా అంటున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఏసయ్య రెక్కల నీడలో నువ్వు దాచబడాలా. మొదటి సమయ గ్రంథం చూడండి 18:6 వచ్చి చదవండి. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోను వాద్యములతోను నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుకొచ్చి
ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయించు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రులు అతను చేసిరనివి అతము చేసిరు. హల్లెలూయా. దేవుని రెక్కల నీడలు క్రైస్తవ బిడ్డలారా మన దాచి ఉంచినప్పుడు చూడండి ఇక్కడ, మరి దావీదు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎడలు ఉన్న దావీదుకు ఎలాగంటే దేవుని సన్నిధిలో భద్రపరచబడ్డ దావీదుని అక్కడ చూడండి, తంబూరులతోను సితారలతోను స్తుతిస్తూ ఘనపరుస్తున్నారు. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండి విజయం పొందుకోగలిగాడు. శత్రువు అయిన గొల్యాతు ఏం చేస్తాడంటే దావీదును జయించలేకపోయాడు. దేవుని రెక్కల నెడలో దేవుని మీద ఆనుకున్న దావీదు గొల్యాతుని జయించే శక్తి దేవుడిచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగును కాక. అలాగే సాతానుడు అనేక రకాలు నిన్ను పాడు చేయాలని చూస్తున్నా. నువ్వు ఎప్పుడైతే దేవుని రెక్కల నెడలో వస్తావో, దేవుని కాపుదల్లో ఉంటావో, నీకు దేవుడు జయమిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. కీర్తనకాడు ఏమంటున్నాడు? 17వ కీర్తన 9వ వచనములో ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను ఆ నా ప్రాణ శత్రుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడలో నన్ను దాచుము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు భక్తుడు? నీ రెక్కల నీడలో నన్ను దాచు. శత్రువుని చేతులు నేను చెక్కుకోకుండా, శత్రువు నన్ను అపహరించకుండా, శత్రువు దాడిలో నేను పడిపోకుండా, ఎప్పుడైతే దావీదు దేవుని మీద ఆనుకున్నాడో, దేవుని రెక్కల నీడలో భద్రపరచబడ్డాడో, దేవుని రెక్కల నీడకొచ్చాడో, శత్రువు అయిన గొల్యాతుని జయించగలిగాడు. చూస్తే చిన్నవాడు, చిన్నవాడైన దావీదు గొల్యాతుని జయించడానికి కారణం ఏంటి తెలుసా? చిన్నవాడైన దావీదు అంత పెద్దవాడైన గొల్యాతు పడగొట్టడానికి కారణం ఏంటంటే దేవుని శక్తి దావీదులో ఉన్నది, దేవుని అభిషేకం దావీదులో ఉన్నది, దేవుని రెక్కల నీడలో భద్రపరచబడ్డాడు. నన్ను కాపాడు, నన్ను దాచి ఉంచుతున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు శత్రువు అయిన సాతానుడు నీ జీవితంలో జరబడుతూ అనేక రకాలుగా నీ కుటుంబంలో నేను ఎన్నో రకాలుగా హింసలు పాలు చేస్తూ, అవమాన పాలు చేస్తూ, నిన్ను గేలి చేస్తూ ఉన్నాడా? వాడు ఓడిపోవాలంటే నువ్వు దేవుని రెక్కల నీడలో భద్రపరచబడాలి. దేవుని రెక్కల నీడలో నీకు ఆశ్చర్యం ఉందని గుర్తుపెట్టుకో. ఆయన రెక్కల నీడ భద్రత ఉందని గుర్తుపెట్టుకో. ఆయన రెక్కల నీడలో కాపుదల ఉన్నదని గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే కీర్తనకారుడు 61వ కీర్తన 4వ వచనం కూడా చదవండి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని ఉంటుంది ఇక్కడ? నీ రెక్కల చాటున నేను దాగుకొందును. క్రైస్తవ బిడ్డలారా, ఆయన రెక్కల నెడలో మనం దాక్కుటానికి, భద్రపరచడానికి దేవుడు మనకి ఆ యొక్క చూడండి భద్రత ఇస్తున్నాడు. నేను నీ రెక్కల నీడలని దాక్కుంటాను. పైనుండి చదివితే ఈ 21వ కీర్తనలో చదవండి పైనుండి కూడా. దేవా నా మొర ఆలకింపు, నా ప్రార్థన చెవియొగ్గుము, ప్రార్థన చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూమి గంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. అది ఏమంటున్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎలా ఎక్కుతానంటే నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావయ్యా. ఆ నెక్స్ట్ ఆశ్రయముగా ఉంటివి, శత్రువులెదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యుగ యుగములు నేను గుడారము నివసిస్తాను, అయితే నన్ను నీ రెక్కల నీళ్ళలో దాచిపెట్టు దేవంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలంటే, నేను ఉన్నతంగా దీవించబడాలంటే, ఎక్కలేనంత కొండపైకి నేను ఎక్కాలంటే నీ రెక్కలడి నడలు నన్ను దాచిపెట్టు దేవా అంటున్నాడు. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఏసై రెక్కల నీడలో నీకు భద్రత ఉన్నది కదా, ఏసై రెక్కల నీడలో నీకు కాపుదలు ఉన్నది కదా, ఏసై రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఉన్నది కదా. హల్లెలూయా. మరి నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఎక్కాలంటే, ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలంటే, ఉన్నతంగా దీవించబడాలంటే నువ్వు ఆయన రెక్కల నీడలోకి రావాలి. ప్రభునామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇంకా చూస్తున్నట్లయితే ఆయన రెక్కల నీడలో ఏ ఉన్నదంటున్నాడు? ప్రభునామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 63వ కీర్తనలోనే 7వ వచనం కూడా చదవండి. 63
సహాయకుడు వంటివి, నీ రెక్కల చాటున నీ రెక్కల నెడలు నాకు ఉత్సాహం ఉన్నది. ప్రైజ్ అలాడ్. శరణుదొచ్చి ఉత్సాహదని చేస్తాను. ఆయన రెక్కల నెడకొస్తే మనకు ఉత్సాహం, సంతోషం, సమాధానం. క్రైస్తవ బిడ్డలారా, ఏసయ్య దగ్గర అంత సంతోషం ఉన్నది. శత్రువు ఏదో ఒక రకంగా నిన్ను పాడు చేయాలని, నీ మీద అపనిందలు వేయాలని చూస్తే ఆయన రెక్కల నెడకు వస్తే నీకు సంతోషం కలుగుతుంది. సంతోషము, సమాధానం, ఇది ఎక్కడ షాపింగ్ మాల్లో దొరికేది కాదు, లేకపోతే ఎక్కడ కిరాణా కొట్లో దొరికేది కాదు. అది ఏసయ్య దగ్గర మాత్రమే ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎవరు ఇవ్వలేని సంతోషం, ఎవరు చూపలేని ప్రేమ, ఇవన్నీ ఏసయ్య దగ్గర దొరుకుతాయి. ఆయన రెక్కల నీడలో ఉత్సాహ సంతోషములు మనకి దొరుకుతాయి అంటున్నాడు. అందుకే యెషయా గ్రంథం 40:31 వచ్చిన కూడా చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. అలయిక పరిగెత్తుదురు. సొమ్మస్థిలక ఆయన రెక్కల నీడలో ఏముందట? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రెక్కల నీడలో నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పైకి పైకి ఎక్కిస్తాడు. అందుకే దావీదు అన్నాడు కదా, నేను ఎక్కలేనంత ఉన్నతమైన స్థితిలోకి నన్ను ఎక్కించు దేవా. దేవునికి స్తోత్రం. ఒకసారి అంటాడు, నేను ఏ పాటి వాడినయ్యా, నిజంగా అర్హత లేని నన్ను అర్హత కల్పించే దేవా, యోగ్యత లేని నాకు ఈ స్థితి ఇచ్చావయ్యా, ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా అంటున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, నిజమే, మనం ఏ పాటి వాడమండి? దేవుడు మనం పైకి ఎక్కిస్తే తప్ప మనం ఎక్కలేము. ఆ ఉన్నత శిఖరాలు అధిరోహించగలటానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కిస్తున్నాడు. ఆయన రెక్కల నీడలో నీకు భద్రత దొరుకుతుంది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, ప్రియ సహోదరి, దేవుని మాట విను. ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాలు నువ్వు ఎక్కగలగాలి అంటే ఆయన రెక్కల నీడలో మాత్రమే ఈ భద్రత నీకు దొరుకుతుంది. ప్రభునామానికి మహిమ. మలాకీ గ్రంథంలో 4:2 కూడా చదువుతా. ఆయన నా నామందు భయభక్తులు గలవారగు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. కనుక బయలుదేరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీడలో మీకు ఏముందని చెప్తుంది బైబిల్? ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం. ఈరోజు క్రైస్తవ బిడ్డలారు చూడండి, యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, చిన్నవాళ్ళని లేదు, రకరకాల వ్యాధులు మనుషుల్ని పీడిస్తున్నాయి. చాలామంది ఈ వ్యాధుల వల్ల క్షీణించిపోతున్నారు, చనిపోతున్నారు, మంటికి మన్నైపోతున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ రెక్కల నీడలో నాకు ఆరోగ్యం కలగజేస్తుంది. ఆరోగ్యమన్నా, ఆయుష్ అన్నా, ఏదైనా ఏసయ్య దగ్గరికి వస్తే మాత్రమే నీకు కలుగుతుంది. ఈరోజు మనిషికి భద్రత లేదు, అన్నిటికీ గ్యారంటీ ఉంది, మానవ జీవితానికి గ్యారంటీ లేదు. ఒక వస్తువు కొన్నామంటే, టీవీ కొన్నామంటే గ్యారంటీ ఇస్తున్నారు, ఫ్రిడ్జ్ కొన్నామంటే గ్యారంటీ ఇస్తున్నారు, ప్యాన్ కొంటే గ్యారంటీ ఇస్తున్నారు, అన్నిటికీ గ్యారంటీలు ఉన్నాయి. ఫోన్ కొంటే గ్యారంటీ ఉంది. మనం వాడే ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది, కానీ మానవ జీవితానికి గ్యారంటీ లేదు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, ఆయన రెక్కల నీడలు నీకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రభునామానికి మహిమ. ఎందుకంటే ఆయన రెక్కల నీడలు ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన ఎముకలలో జీవాన్ని రప్పించిన దేవుడు అండి ఆయన. శక్తి కలిగిన దేవుడు, ఆయన భద్రత ఇచ్చే దేవుడు. క్రైస్తవ బిడ్డలారా, మరి రెక్కల నీడకు వస్తావా? కోడి తన రెక్కల కింద పిల్లల్ని చేర్చుకోవాలని అది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు దేవుడు కూడా ఆయన రెక్కల కింద నిన్ను చేర్చుకోవాలని, ఆయన రెక్కల కింద నిన్ను కప్పిపెట్టాలని చూస్తుంటే మానవుడు దూరంగా ఉంటున్నాడు. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ఆయన రెక్కల నెడకొస్తే ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన క్షమించే దేవుడు. చూడండి, ఆయన రెక్కల నెడలో ఇన్ని ఉన్నాయి. ఆయన రెక్కల నెడలో మరి ఆశ్రమందని నేర్చుకున్నా. అందుకే కోరహ కుమారులు ఏమంటారంటే, అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఆయన ఆశ్రయించు అని ఆయన సిగ్గుపరచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 46 కీర్తన మొదటి వచ్చింది చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. అది ఆయన ఆశ్రయము. ఆయన రెక్కలేడులోకి వస్తే మనకు ఆశ్రయం ఉందని నేర్చుకున్నాం కదా, ఆయన ఆశ్రయం కల్పిస్తాడండి. చెప్పాను కదా, విజయవాడ మొత్తం ఈ ఫ్లడ్ వచ్చేసి, ఈ వరదలు వచ్చి ప్రజలందరూ నిరాశ్రయిపోయారు. కానీ
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీడలోకి వస్తే నీకు ఆశ్రయం కలుగుతుందని నేర్చుకున్నాం. ఆయన రెక్కల నీడలో భద్రతుందని నేర్చుకున్నాం. ఆయన రెక్కల నీడలో క్షేమమున్నదని నేర్చుకున్నాం. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యమున్నది నేర్చుకున్నా. దేవునికి మహిమ కలుగునిగాక. మరి ఆయన రెక్కల నీడ కిందకు వస్తావా? ఆయన రెక్కల నీడ కిందకు వస్తే నీకు ఈరోజే దేవుడు క్షేమం ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి బలహీనత బాధపడుతున్నావు సోదరుడా, ఎన్ని సంవత్సరాల నుండి మంచానికి పరిమితమయ్యావు, ఎన్ని దినాల నుండి శాంతి లేకుండా ఉన్నా, ఎన్ని దినాల నుండి హృదయంలో సంతోషం లేకుండా జీవిస్తున్నావు, ఎన్ని దినాల నుండి దుఃఖములో వేదనలో నలిగిపోతున్నావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు, చేతులు చాపుచున్నాడు. ప్రేసలాడు, నా రెక్కల నీడలకు రా, నీకు భద్రత ఉన్నది, క్షేమం ఇస్తాను అంటున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, ఆయన రెక్కల నడులు తప్పుకొని వెళ్ళిపోతున్నావా? ఎందుకంటే ఆయన నిన్ను కాపాడాలని, ఆయన నిన్ను భద్రపరచాలని, ఆయన నీకు క్షేమం ఇవ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఈ మూల వాక్యంలో చదివాం, మళ్ళా చదవండి. మత్తయి 23:37 వచనములో ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు. చూడండి ఈ ప్రాంతం ఎలా ఉన్నదంటే, ప్రవక్తలను చంపుతూ రాళ్లతో కొట్టుచు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్న సేవకుల్ని హింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు, దుఃఖపెట్టేవాళ్ళు ఉన్నారు, రాళ్లతో కొట్టి చంపినోళ్ళు ఉన్నారు. భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన తోమా జీవితంలో జరిగిన సంఘటన. భారతదేశం కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని త్యాగం చేశాడు, ఆయన రక్తాన్ని ధారబోశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మైలాపూర్, మద్రాసు దగ్గర మైలాపూర్ అనే ప్రాంతంలో ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేసుకుని కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వెనకాలకు వచ్చి బళ్ళెంతో ఆయన పొడి చేశారు. అయినా సరే దేవుని కొరకు హతసాక్షి అయిపోయారు. అంతమంది మిషనరీలు దేవుని సువార్త ప్రకటిస్తూ యేసుప్రభు శిష్యులందరూ కూడా మరి తోమా బళ్ళెంతో పొడిచి ఆయన చంపేశారు. పేతురు తల్ల క్రిందులుగా సిలివేసేశారు. రకరకాలుగా మరి ప్రజలు ఆ దేవుని సువార్త తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చంపేశారు. మరి ఇక్కడ కూడా ఈ యెరూషలేము రక్తసిక్తమైపోయింది. యెరూషలేము పురవీధులలో ప్రభువుని సిలువ వేసి ఆ రక్తమంతా ధారణ వలె కారిపోయింది. అయితే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఇంకా దేవుని చేర్చుకోకుండా దూరం అయిపోతున్నావా? మరి తోమా భారతదేశానికి వచ్చి ఆ విధంగా తన మరి ఎన్నో చిత్రహింసలు పడ్డాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ప్రభు కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మిషనరీగా వచ్చి ఎంతోమందిని క్రీస్తు ప్రేమను పంచాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అలాగే ఇప్పటికీ స్టిల్ నౌ అలాంటి త్యాగం కొంతమంది అడవుల్లోకి వెడుతున్నారు, సువార్త కొరకు, దేవుని పని కొరకు. ఇప్పటికీ ఇంకా సువార్త అందని ప్రాంతాల కొరకు వెళుతున్నారు, త్యాగం చేస్తున్నారు. మరి కనీసం నీరు కూడా దొరకని ప్రాంతాలు వెళ్ళిపోతున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు. కొంతమంది అయితే మన మిషనరీగా భారతదేశానికి వచ్చి వాళ్ళు ఎంత లగ్జరీ లైఫ్లో అక్కడ ఉన్నా సరే వాళ్ళు తింటారు, తిండి లేకుండా కూడా ఇబ్బందులు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మరి అడవి జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా రకరకాలుగా ఈ మిషనరీ వర్క్ కొరకు వచ్చి ఎంతమంది గ్యాన్స్లిన్ గారు వారు మన భారతదేశానికి వచ్చి తాను తన ఇద్దరు కొడుకులు చూడండి హతసాక్షులు అయిపోయారండి. ఎలా? ఒరిస్సా ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ వాళ్ళు ఒక కారులో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ గ్రహణశ్రీన్ గారిని తన ఇద్దరు పిల్లల్ని పెట్రోల్ బస్సు కారుకు నిప్పంటించేసి సజీవ దహనం చేశారు. అయినా సరే వాళ్ళు క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి వచ్చి కుష్ఠరోగులతో దగ్గరికి వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వైద్యం చేసి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళ జీవితాలు కూడా త్యాగం చేశారండి క్రీస్తును ప్రకటించడానికి. ఎందుకంటే ఎన్నో రకాలుగా చెప్తున్నారు, రండి ప్రభు రెక్కల నీడలోకి రండి అంటే వాళ్ళని గాయపరిచారు, రాళ్లతో కొట్టి చంపారు, వాళ్ళని అవమానపరిచారు, హేళన చేశారు. అలాగే ఇక్కడ ఈ వాక్యం కూడా యెరూషలేము గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నా. ఏమంటున్నారు దేవుడు? యెరూషలేమా యెరూషలేమా, మిమ్మల్ని చేర్చుకోవాలని అనేక మార్లు ఉంటుంది కానీ అయిన మీరు మాట వినకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారు, ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు దేవుని రెక్కల నీడలోకి నువ్వు వస్తావా? దేవుని రెక్కల నీడలోకి వస్తే నీకు భద్రత ఉందని నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్, ఆయన రెక్కల నీడలో నీ క్షేమం ఉన్నది, ఆయన రెక్కల నీడలో నీకు భద్రత ఉన్నది, ఆయన రెక్కల నీడలో నీ కాపుదల ఉన్నది. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మిక్కిలు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. చూడండి, ఫ్లడ్ వచ్చింది ఒక్కసారి, వరదలు వచ్చి అనే విజయవాడ ప్రాంతాన్ని ఒక్కసారిగా ముంచెత్తి ఎంతమంది నిరాశ్రులు అయిపోయారు. అయితే ఈరోజు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే నీకు ఆశ్రయం కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, దయచేసి ప్రార్థన ఏకీభవించండి.
మీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ మీరు చేయించుకోండి. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు మీకు విడుదలిస్తాడు, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రములయ్యా. ఈ సమయంలో విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. వాక్యం విన్న బిడ్డలను అయ్యా హృదయంలోకి నిండి చేర్చుకొని నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి, మీరు మహిమ పొందండి. ఎవరి బలహీనంగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడే నీ సిలువ రక్తాన్ని బిడ్డల మీద కుమ్మరించి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని అనుకుని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. దేవునికి మహిమ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే ఫోన్పే, గూగుల్ పే ఉంది. అంత మాత్రమే కాదు, వరద బాధితులకు కూడా మీ వంతుగా. విజయవాడ ప్రాంతంలో వరద వచ్చి చాలామంది నిరాశ్రులైపోయారు, ఆశ్రయం లేకుండా, ఇంకా కొంతమంది ఇప్పటికీ అనేక రకాల బాధలు అనుభవిస్తున్నారు. అలాంటి వారి కొరకు కూడా మీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ హృదయపూర్వకంగా మేము కూడా చేయాలి, అలాంటి వాళ్ళని ఆదరించాలి, మా సహాయ సహకారాలు అందిస్తాం మేము కూడా అనుకుంటే మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించవచ్చండి. ఎందుకంటే ప్రార్థించడం మాత్రమే కాదు, మనం సహాయం చేయడం కూడా నేర్చుకోవాలి. మదర్ తెరీసా ఒక మాట ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నాయి. దయచేసి క్రైస్తవ బిడ్డలారా, ఒకవేళ మీ వంతుగా మీరు మేము సహాయం అందిస్తాం అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా కూడా మీరు పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, మా యూట్యూబ్ ఛానల్ ఉంది, మా వర్తమానాలు ఇంకా వినాలనుకుంటే మరి చందోలు మోషే అంటే మా వర్తమానాలన్నీ వస్తాయి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఇచ్చే ప్రతి వర్తమానాలు, ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. దయచేసి ఈ ఛానల్ని ఇంకా అనేక మందికి తెలియపరచండి, ఎందుకంటే వర్తమానం ప్రతి ఇంటిలో వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు కూడా ప్రార్థించండి మా కోసం, అలాగే మీ సహాయ సహకారాలు అందించండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వెళ్ళలేని ప్రాంతాలకు మమ్మల్ని పంపిస్తున్నారు ఈ విధంగా, దేవునికి మహిమ. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. మరి ఈ ఆశీర్వాదం కూడా ఈ విధంగా మీకు కూడా కలగాలంటే మాతో పాటు మీరు సహకరించండి. దేవునికి మహిమ. ఈ కార్యక్రమం ఎంతో ఖర్చుతో, ఈ కార్యక్రమ భారంతో మేము ముందుకు నడిపిస్తున్నాం. దేవుని ప్రేమతో మీ అందరూ కూడా చేయితనివ్వబట్టి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి మీ అందరూ సహకరిస్తారని నమ్ముచున్నాను. ఆ విధంగా ఉందా, దైవ ఆశీర్వాదాలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం, అప్పటి వరకు సెలవు.